హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంతలా ఆదరించిన మీ అందరికీ మా ధన్యవాదములు. చాలామందికి జీతాలపైన విరక్తితో వ్యాపారం పెట్టాలని అనుకుంటారు, కానీ వాళ్లకు ఏం చేయాలి ఎలా చేయాలో తెలియదు. వాళ్ళ కోసం మేము ఇక్కడ ఒక 5 సలహాలు ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇచ్చేది కేవలం ఒక సమాచారం వరకు మాత్రమే. నేను మీ ప్రియాంక, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు తెలియాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, తక్కువ పెట్టుబడితో 5 బిజినెస్ ఐడియాలు మీకు ఎక్కువ మందితో పరిచయాలు ఉండి విజయం పొందాలనే తపన ఉంటే చాలు. అంత ఎక్కువ మూలధనం లేదా పెట్టుబడి అవసరమే లేదు. తక్కువ పెట్టుబడితో చాలా వ్యాపారాలను ప్రారంభించవచ్చు. కొన్నింటికి 1 లక్ష వరకు అవసరం అవుతుండగా మరికొన్నిటికి నగదు అవసరమే లేదు. కావాల్సిందల్లా ఐడియా, దాని అమలు, ప్రణాళిక బద్ధంగా నడుపుకోవడం. అలాంటి 5 ఐడియాల గురించి ఇక్కడ చూద్దాం. టిఫిన్ సర్వీస్ మీకు వంట చేయడంలో ప్రావీణ్యం ఉందని భావిస్తే టిఫిన్ సెంటర్ను నడుపుకోవచ్చు. ఇంటి వంటలాగే ఉండే ఆహారాలను తినేవారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ వ్యాపారానికి కాస్త పెట్టుబడి కావాలి, ఇంటి నుంచి నడుపుకునే వీలుంటుంది. ట్యాక్సీ సర్వీస్ పెరుగుతున్న నాగరీకరణ ప్రయాణాల మూలంగా ఈ వ్యాపారం ఊపందుకుంటుంది. మామూలు వ్యక్తులు సైతం ఈ వ్యాపారాన్ని చూసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మీకు సొంత వాహనం ఉంటే ఈ వ్యాపారాన్ని పెట్టుబడి లేకుండానే మొదలు పెట్టవచ్చు. ట్యూషన్ పిల్లలకు బాగా బోధించే తెలివి ఉండి వారిని హ్యాండిల్ చేయగలిగే నైపుణ్యం ఉంటే ఇది మంచి ఐడియా. అయితే దానిలో ఉండే లోతుపాతుల గురించి ఆ రంగంలో ఉండే వారి సలహాలు తీసుకోవడం మంచిది. వంట పాఠాలు, వంట చేయడంలో నైపుణ్యం ఉండి బాగా ఎదుటి వారికి వివరించగలం అనుకునేవారు ఈ విధంగానూ డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. హోమ్ మేకర్లు మీ నుంచి నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసినవి. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే మాకు మెయిల్ చేయండి, అవి మేము అందరికీ తెలియజేస్తాము. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటాను. ఈ సమాచారం మీకు నచ్చితే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు తెలియజేయండి. దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్. బై బై.